పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రజాహిత ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై 12 గంటల దీక్ష నిర్వహించనున్నట్టు సీనియర్ న్యాయవాది శ్రీ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేకు రైతుల పట్ల ప్రేమ ఉంటే దీక్షలో పాల్గొని తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. ప్రజాహిత వేదిక అన్ని సమస్యలపై ఫోకస్ పెడుతుందని సీనియర్ న్యాయవాది శ్రీ సత్యనారాయణ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు పంట పండించడం కంటే అమ్ముకోవడం పెద్ద కష్టంగా మారిందని అన్నారు. రైతులు వరిధాన్యం అమ్ముకుని నెలలు గడుస్తున్నా డబ్బులు రావడం లేదన్నారు. రైతులకు రావాల్సిన బకాయిలు రాష్ట్రంలో 6,800 కోట్లు, పెద్దపల్లి జిల్లాలో 405 కోట్ల రూపాయలు ఉన్నాయని ఆయన తెలిపారు. రైతు బంధు పథకం 100 ఎకరాల భూములు ఉన్న భూస్వాములకు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. రైతు రాజ్యమని చెప్పుకుంటున్న తెలంగాణ రాష్ట్రం రైతుల ఆత్మహత్యలలో 4వ స్థానంలో ఎందుకు ఉందని ఆయన ప్రశ్నించారు. రైతుల సమస్యలపై ఈ నెల 17న పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ప్రజాహిత ఆధ్వర్యంలో 12 గంటల దీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రైతుల పక్షాన హాజరవుతారో పార్టీ లైన్లో నిలబడతారో తేల్చుకోవాలని అన్నారు. పెద్దపల్లి మాజీ ఎంపీపీ విమల రామ్మూర్తి, ఓదుల జెడ్పీటీసీ ఘంటారాములు మాట్లాడుతూ ప్రజాహిత వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్ష శిబిరంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ప్రజాహిత సభ్యులు హాజీ రఫీఖుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యలో మేము స్టార్ట్ చేసినటువంటి ప్రజాహిత వేదిక ద్వారా ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. రైతులకు సంబంధించినటువంటి సమస్యను తీసుకొని రేపు ప్రజాహిత ఆధ్వర్యంలో నేను మరి కొంతమంది నాతో పాటు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు 12 గంటలు నేను దీక్ష చేయబోతున్నాను. అది అమరవీరుల స్థూపం దగ్గర. మా ఏకైక డిమాండ్ ఏంటంటే రైతులకు వెంటనే వడ్ల పైసలు చెల్లించాలి. అసలు ఇవాళ రైతుకు అతిపెద్ద కష్టం ఏంటంటే పంట పండించడం కాదు, పండించిన పంటను అమ్ముకోవడం, అమ్ముకున్న తర్వాత పైసలు రావడం, అది చాలా సమస్య అయిపోయింది. ఇక్కడ రైతు ఏంటంటే పొలం ఉంటే ఆయనకి కష్టం, ఆయన చేతిలో చేసుకునే పని కాబట్టి మందు చల్లుకుంటుండు, నీళ్ళు కట్టుకుంటుండు, కోసుకుంటుండు చేస్తున్నాడు. కానీ ఒకసారి కొనుగోలు కేంద్రానికి వరి తరలిస్తే రైతుల చేతిలో ఏముంటలేదు. మరి ఒక పక్క ఈ ప్రభుత్వము, ఇది రైతుల ప్రభుత్వం, దేశంలో ఎక్కడ లేని విధంగా మేము రైతు బంధు ఇస్తున్నామని చెప్తున్నారు. ఏ ప్రభుత్వం అయినా ఇస్తుందా అని చెప్తున్నారు. నిన్ననే మనం చూసినాం ఇక్కడ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అక్కడ రైతులకు ఏ విధంగా ఇస్తుండడు, 500 రూపాయల బోనస్ ఇస్తుండడు ఒక క్వింటాల్ ధరకి, మద్దతు ధర అదనంగా ఇస్తున్నాడు. సో అక్కడ మొత్తం వాళ్ళు ఏదైతే రుణమాఫీ అన్నారో ఏకకాలంలో చేసేసిండ్రు. ఈరోజు వరకు 6,800 కోట్ల రూపాయలు రైతులకు వడ్ల పైసల కింద బకాయిలు ఉన్నాయి. అందులో మన పెద్దపల్లి జిల్లాకు సంబంధించి 405 కోట్లు ఉన్నాయి. మీ అందరికి కూడా తెలుసు పెద్దపల్లి జిల్లా అయితే రామగుండం అంతా కూడా ఇండస్ట్రియల్ బెల్ట్, వాస్తవానికి అక్కడ వ్యవసాయం చాలా తక్కువ. మంత్రిలో 3 మండలాలు మనకు ఉన్నాయి, 3వ 4వ ఉన్నాయి. అంటే ఈ 405 కోట్ల రూపాయలలో దాదాపు పెద్దపల్లి రైతులకు సంబంధించినే 300 కోట్ల రూపాయల వరకు ఉంటాయి. అంటే ఒక 300 కోట్ల రూపాయలు రైతుల పైసలు ఇచ్చేది ఇవ్వకుండా జాప్యం చేసుకుంటూ మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటే ఎవరు నమ్మాలి? వాళ్ళకి ఆ లాసిన దాదాపు మరి 6,800 కోట్లు అంటే, నేను రాష్ట్రం గురించి మాట్లాడతలేను కానీ మన పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతుల పైసలు వెంటనే డివైడ్ చేయాలి, వాళ్ళ ఖాతాలో జమ చేయాలని డిమాండ్తో రేపు 12 గంటలు దీక్ష చేయబోతున్నాను. నేను ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ శాసనసభ్యునికి అప్పీల్ చేసేది ఏంటంటే, మీరు రైతుల పక్షాన్ని నిలబడదలుచుకుంటే మీరు కూడా వచ్చి దీక్షకు మద్దతు ప్రకటించండి. పార్టీ లైన్లో పోయి ప్రజలు వద్దనుకుంటే పార్టీ లైన్లో పోయి రాకండి. మీకు పార్టీ కావాలన్నా, పదవులు కావాలన్నా, ప్రజలు కావాలన్నా తెలుసుకోండి. ఇవాళ రైతుల పక్షాన్ని నిలబడి మీరు కూడా ఒక శాసనసభ్యుడు అడగండి, మా రైతులకు ఇబ్బంది ఉన్నది, మీరు అడగలేరు, ఆ ధైర్యం లేదు, మాలాంటి వేదిక అడుగుతుంటే మాకు మీ సంఘీభావం తెలపండి. రేపటి చేపట్టబోయేటువంటి దీక్ష పార్టీలకు అతీతంగా, ఏ పార్టీకి సంబంధం లేకుండా ప్రజాహిత వేదిక ద్వారా మేము చేపట్టబోతున్నాం కాబట్టి మీరు రైతుల పక్షాన్ని నిలబడదలుచుకుంటే మీరు కూడా రండి పార్టీలకు అతీతంగా, మీ యొక్క సంఘీభావం తెలపండి, తప్పకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది.
యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా. ఇది ప్రభుత్వ ఆర్గనైజేషన్, దీని షార్ట్ ఫామ్లో ADSI అంటారు. ఇది 2022లో భారతదేశంలో జరిగినటువంటి రైతు మరణాలపైన ఒక నివేదిక ఇస్తే అందులో 352 మంది తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నారు. దేశంలో జరిగినటువంటి అన్ని రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉంది. మరి రైతు రాజ్యం ఉంటే, ఇలా బంగారు తెలంగాణ అయితే, నువ్వు రైతులకు రైతు బంధు ఇచ్చి ఆదుకుంటే దేశంలో 4వ స్థానం ఎందుకుంది? దురదృష్టం ఏంటంటే ఈ 352 మంది దాంట్లో మెజారిటీ 70% కౌలు రైతులు. ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు, మనం ఇక్కడ పాపం రైతులు కౌలుకు తీసుకుంటారు. అటు కౌలు పైసలు వెళ్ళాయి, పెట్టుబడి ఎక్కువ ఉంటుంది. నా సొంత భూమి అయితే పెట్టుబడి నాకు తక్కువ ఉంటుంది. ఒక పంట నష్టమైనా నేను ఇంకోని పైసలు కట్టాల్సిన అవసరం లేదు, కౌలు కట్టాలి. సో కౌలు రైతులు చేస్తే రైతు బంధువును ఎవరికి ఇస్తున్నావు? పెద్ద పెద్ద 100 ఎకరాల భూస్వాములకు ఇస్తున్నావు, కౌలు రైతులను ఎందుకు తీసుకుంటలేవు? మరి ఈ విధంగా ఇక్కడ అత్యధికంగా అంటే 4% ఇక్కడ రైతుల ఆత్మహత్యలు ఉంటే ఎవరు చేస్తారు? నీకు దేనికో వేలాది రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నావు, ఇవాళ రైతులకు కావాల్సినటువంటి పైసలు ఇష్టానికి ఎందుకు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి? ఇవాళ హైదరాబాద్ భూములన్నీ ఆమె ఏం చేస్తున్నారు, ఎటో పెడుతున్నారు అని. ఖచ్చితంగా రైతులకు చెల్లించినటువంటి వడ్ల పైసలు వెంటనే 2-3 డేస్ లోపల చెల్లించాలనేటువంటి డిమాండ్తో రేపు దీక్ష చేయబోతున్నాం. 12 గంటల దీక్ష. దీనికి రైతు సోదరులందరినీ కూడా నేను మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాను. ఇది రైతుల కోసం, మన డబ్బుల కోసం, మనకు రావాల్సిన పైసల కోసం చేస్తున్నటువంటి దీక్ష కాబట్టి మీరు కూడా సంఘీభావం తెలపాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం పంట దున్నటానికి టైం స్టార్ట్ అయిపోతున్నది, రైతు బంధు రాలేదు, పెట్టుబడి పెడదామంటే పైసలు లేవు, అనేక ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు రాజకీయాలకు అతీతంగా రేపు చేపట్టేటువంటి దీక్షకు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రచారంలో ఇవాళ ఏదైతే మనము ప్రజాహిత ద్వారా దీక్షా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామో రేపు దానికి రాజకీయాలకు అతీతంగా, అంటే ఏ రాజకీయ పార్టీలు ఉన్నా ఎవరున్నా కూడా రాజకీయాలకు అతీతంగా, ఇది ప్రజల సమస్య, అంటే ఒక రైతుల సమస్య కాబట్టి రైతుల సమస్యకు అందరూ కూడా ఈక్వల్గా పార్టిసిపేట్ కావాలని ప్రతి ఒక్క రాజకీయ పార్టీని వేడుకుంటున్నాము. అంతేకాకుండా ఇది ఒక రాజకీయానికి సంబంధించిన ప్రజాహిత కాదు మాది. మేము ప్రజాహితగా ఏదైతే మేము స్టార్ట్ చేశామో ఈ ఆర్గనైజేషన్ను, ఈ ఆర్గనైజేషన్ ఓన్లీ ఒక నిర్దిష్టమైన ప్రతి సమస్య మీద పోరాడడానికే ఈ ఆర్గనైజేషన్ ఉంది. ఆ సమస్యలు పోరాటంలో ఇవాళ రైతుల సమస్య తీసుకుంటున్నాం. ఈ రైతుల సమస్యలో ఏ రాజకీయాలు కూడా ఇది చేయకుండా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు రావాలని వేడుకుంటున్నాం. అందరూ కూడా మద్దతు తెలపాలి దీనికి. దీనికి రేపున్న రేపు దీక్షా శిబిరానికి అందరూ కూడా వచ్చి మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నాం. గత 2 నెలల నుంచి వెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులను నరక యాతన చూపించింది. ఈ సంవత్సరం వేసంగి సీజన్ మన అందరం చూసినాం. వడగండ్ల వర్షాలు పడితే వట్టిగానే ఒక ఆర్డర్ ఇచ్చారు 10,000 టన్నుల తడిసిన వడ్లు కొంటామని. ఒక్క టన్ను కూడా తడిసిన వడ్లు కొనలే. రైతులే ఎండబోసుకొని రోజులకు రోజులు కళ్ళాలలో అవి నేర్పి మళ్ళీ అమ్మీరు, కట్టింగ్తో అమ్మీరు తప్ప ఒక్క తడిసిన వడ్లు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనలేదు. మీరందరు పేపర్లల్లో అన్నిట్లలో చూసి మీరే రాసినారు 10,000 క్వింటాలు ఈ జిల్లా నుంచి వెళ్ళి తడిసిన వడ్లు కొంటామని ఆదేశాలు వచ్చినాయని. ఒక్క టన్ను కూడా ఇక్కడ కొనలేదు. కాబట్టి దయచేసి రైతులను పట్టించుకునే పరిస్థితులలో ఈ ప్రభుత్వం లేదు. కాబట్టి పెద్దలు సత్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి రామ్మూర్తి అన్న అందరం కూడా వాళ్లకు డబ్బులు కూడా పడకపోతే ఇప్పుడు ఈ ఇబ్బంది అంతా పోయింది, కటింగ్ పోయింది, ఇవన్నీ పోయినాక కూడా మళ్ళీ మరి డబ్బులు ఇచ్చే కాడ కూడా ప్రభుత్వం మరి ఇదెవరి మీద నెట్టేస్తుంది? ఇప్పటి వరకు ఇస్తలేదు. కాబట్టి రైతుల పక్షాన మరి రేపు 12 గంటల నిరాహార దీక్ష. అంటే కొన్ని పొలిటికల్ పార్టీలు ఎవరైనా సరే, మేము కూడా కొన్ని పొలిటికల్ పార్టీలలో ఉన్నాం, ఏదో 11 గంటలకు కూర్చొని 5 గంటలకు లేచి, ఆ విధంగా కాకుండా సిన్సియర్గా మరి నిరాహార దీక్ష కార్యక్రమాన్ని అమరవీర స్థూపం దగ్గర చేపడతా ఉన్నాం. దానికి
రైతులందరూ కూడా వచ్చి మద్దతు తెలపాలని చెప్పి ఒక పిలుపుని ఇస్తా ఉన్నాం మీ కొరకు మీ ధైర్యాన్ని ఇచ్చే కొరకు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కొరకు ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించడానికి వాస్తవికతను వారికి గుర్తు చేయడం కోసం మరి ఈ కార్యక్రమాన్ని దీక్షా కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం దీనిలో ప్రతి రైతు మరి పాల్గొ